పదివేల ఐదు వందల తొంభై ఎనిమిది పై రెండు వేల ఇరవై కేసు నెంబరు రేపు ఇరవై తారీఖు రేపే ఉంది లిస్టులో. రేపు అనుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం హాలిడే డిక్లేర్ చేయడం వలన అది ఇరవై ఒకటి తారీఖు లిస్టులోకి వస్తుంది. అక్కడ వాదనలు అయినప్పుడు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులకు నోటీస్ ఇవ్వడం కూడా జరిగిపోయింది. ఇందులో పాస్బుక్ బ్యాంక్ అకౌంట్లు ఒకటి రెండు సార్లు చెప్పండి, వినలేదనుకోండి ఆ మండల ఆఫీసు ఆర్డీ ఆఫీస్ ఆ రోజు ముట్టడించుదాం, ఆ రోజు ఉద్యమించుదాం. అందరూ ప్రతి రెవెన్యూ నుంచి మనకు సాధ్యమైనంత వరకు మన బాధ్యత రైతులు ఫ్యామిలీస్తో సహా తీసుకొస్తాం. ఆ రోజు ఆర్డీ ఆఫీస్ ముట్టడి పెడదాం, ఆ రోజు కలెక్టర్ గారు నడి రోడ్డు మీద సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కూడా ఏర్పడేట్టు చేద్దాం. ఇంకో కలుసుకున్నాం, ఏం చేస్తున్నావు, ఆ అరవై మీటర్లు ఎంత వెళ్ళకుందో కొలుసుకున్నాను, ఇండివిజువల్ సర్వే చేయాలని చెప్పి ఎప్పుడు ఇండివిజువల్ సర్వే జరిగింది. కానీ ఖచ్చితంగా ఒకటి రెండు ఒక ఒకవేళ ధర్నాలని అట్లాంటివి కానీ ఏమైనా చేయాలన్నా కానీ దాని ఊర్లో నుంచి ఒక్కొక్కరు ఎంత బాధ్యత తీసుకొని ఎంతమంది రైతులు రాగలరు. ఇప్పుడు కొంతమంది ఒక క్లారిటీ కూడా వచ్చింది ఈ సర్వే వలన. ఏమంటే సింగపూర్ అటువంటి అభివృద్ధి దేశాలలో కూడా మనకి నలభై మీటర్లనే ఎనిమిది లైన్లు రోడ్లు వేస్తున్నారు. రైతుల ఐక్యత వద్దు వద్దు, మాకు వద్దు గ్రీన్ ఫీల్డ్ హైవే, 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 బలవంతపు భూసేకరణ వెంటనే ఆపాలి, బలవంతపు భూసేకరణ వెంటనే ఆపాలి, బలవంతపు భూసేకరణ వెంటనే ఆపాలి, బలవంతపు భూసేకరణ వెంటనే ఆపాలి. వద్దు ఈ రోడ్డు, మాకొద్దు భూమి, మాకు ముద్దు, మాకొద్దు ఈ రోడ్డు, భూమి మాకు ముద్దు, మాకొద్దు ఈ రోడ్డు, భూమి మాకు ముద్దు, మాకొద్దు ఈ రోడ్డు, భూమి మాకు ముద్దు. రైతుల ఐక్యత వద్దలాలి, రైతుల ఐక్యత వద్దలాలి, దేశ ఐక్యత వద్దలాలి, దేశ ఐక్యత వద్దలాలి. గత నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి రెవెన్యూ వాళ్ళు, హైవే అథారిటీ వాళ్ళు పోలీసు ఒత్తిడితోటి పోలీసు సపోర్ట్ తోటి గ్రామాల్లో రైతుల్ని భయంకరంగా బీదాహ వాతావరణం కల్పించుకుంటా భయభ్రాంతులకు గురి చేస్తూ కూడా వాళ్ళు సర్వేకి రావడం జరిగింది. మరి ఈ సర్వేని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. బలప్రయోగంతో ఏదైతే సర్వే చేసి రైతుల దగ్గర నుంచి భూమి తీసుకుందామనుకున్నారో అది సాధ్యం కాదు అని మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాము. అందుకనే ఈరోజు అందరూ రైతులందరం కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు ఎక్కడికక్కడ రెండు మూడు మండలాలకు ఒకసారి కూర్చొని ఈరోజు మీటింగ్ పెట్టుకున్నాం. పోలీస్ బలప్రయోగంతో చేద్దామనుకునే ఆటలు సాగు అని చెప్తున్నాము. మాకు ఇంకా మాకందరూ కూడా రాజకీయ పార్టీలు అందరూ కూడా మిత్రులు అన్ని మిత్రపక్షాలు కూడా సపోర్ట్ ఉన్నారు, అన్ని అఖిల పక్షాలు కూడా. మేము ఒకటే చెప్తున్నాము, బలప్రయోగంతో చేసే సర్వేలు జరగవు. ఏదైతే ఉన్నారో గ్రామాల మీదుగా ఈ రోడ్డు ఒకటే, రైతులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ ఏంటంటే ఇది మొత్తం కూడా ఐదు వందల మీటర్లకు ఒక సర్వే వేస్తామంటున్నారు, దాదాపు ఇరవై అడుగుల ఎత్తు పైన ఉంటుంది ఈ రోడ్డు. ఈ రోడ్డు వలన ఈ గ్రామ ప్రాంతాలు కానీ ఈ జిల్లా రైతాంగాన్ని కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగం లేదు. మేము ఏదైతే ఫస్ట్ నుంచి అలైన్మెంటు ఖమ్మం నుంచి అసరాపేట పాత రోడ్డు ఏదైతే స్టేట్ నేషనల్ హైవేగా కన్వర్ట్ అయిందో దానే చేయమని అడుగుతున్నాం. ఈరోజు కూడా కొంతమంది సరే డబ్బులు అడుగుతున్నారు, కొంతమంది ఉద్యోగం అడుగుతున్నారు, కొంతమంది ఇంకోటి అడుగుతున్నారు. రైతుకి న్యాయమైన డిమాండ్ ఏదైనా సరే అడగవచ్చు, తప్పు లేదు. మేము కూడా చెప్తున్నాము, రైతులందరం కూడా జేఏసీ లేదని అది లేదు ఇది లేదని కొంతమంది అధికారులు లోపాయికారంగా రైతులను మభ్యపెట్టే మాటలు చేస్తున్నారు, ఇదంతా కూడా అబద్ధం. ఒకటే జాయింట్ అదనపు కలెక్టర్ గారు ఒక మాట చెప్పారు, హైవే వాళ్ళు చేస్తున్నారు కానీ మేము కాదు అన్నారు. కానీ మేము పత్రికా ముఖంగా ఒకటి తెలియజేస్తున్నాం, మీడియా ముఖంగా ఒకటే, హైవే వాళ్ళు వచ్చేసి లేకపోతే రెవెన్యూ వాళ్ళు వచ్చేసి ఆధార్ కార్డులు కానీ మరి రైతు పాస్ పుస్తకాలు కానీ అడిగినా కానీ ఇవ్వద్దని కూడా మేము చేసుకున్నాము. మేము ఈ పోలీసు ఫోర్స్ తోటి రావడం వల్ల, వాళ్ళు రావడం వల్ల మేము
న్యాయస్థానాన్ని కూడా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులనే కానీ నాయకులను కానీ కలవడం జరిగింది. కానీ వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకున్నారు. దీనివల్ల మేము రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని వెళ్ళడం జరిగింది. మేము ఆల్రెడీ కేసు వేయడం కూడా జరిగింది. 10 మండలాల తరఫున ఈ రిట్ ఈ నోటిఫికేషన్ మీద దాన్ని ఆపాలి, అలైన్మెంట్ మార్చాలి అనేది ఈ కరోనా టైంలో ఈ సర్వేలు చేయొద్దని కూడా మేము అడిగాము. దయచేసి మీడియా ముఖంగా కూడా చెప్తున్నాము, ఆల్రెడీ రిట్ అయింది, రేపు 20వ తారీఖు ఉంది, రేపు 20 కాదు 21 అయినా వస్తుంది, కోర్టులో మాకు న్యాయం జరుగుద్దని మేము ఆశిస్తున్నాము. రైతులందరూ కూడా సమైక్యంగా ఉండి దీన్ని ఇంకా ఎలానే కొనసాగించాలనుకున్నాము. మేము పోరాట ఫలితంగానే 70 నుంచి 60 మీటర్లు చేసినామన్నారు, చాలా సంతోషం. రైతుల మీద అంతే నా ప్రేమ. మేము అన్నాము హైదరాబాద్ నుంచి సూర్యాపేట నేషనల్ హైవే ఎంత ఉంది, 50 మీటర్లు ఉంది, మరి ఇక్కడ 68 పెడతారు గ్రీన్ఫీల్డ్ అని, ఎంత ఎన్ని వేల ఎకరాలు పోతా ఉంది, డిపిఆర్ మార్చామంటున్నారు, డిపిఆర్ మారిస్తే మరీ ఒక నోటిఫికేషన్ మళ్ళీ రావాలి కదా, 70 మీటర్లు అన్నారు, 60 మీటర్లు చేశారు, 60 మీటర్లు చేసినప్పుడు మరి నోటిఫికేషన్లో ఏమిచ్చారు, 70 మీటర్లు 4 లైన్లు అన్నారు, ఇప్పుడు మరి 60 మీటర్లు చేసినప్పుడు మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇందులో. మేము ఇవన్నీ కూడా హైకోర్టు దృష్టి తీసుకుపోయాము. హైకోర్టులో మాకు అనుకూలంగా వస్తుంది, కోర్టు కూడా మరి రైతుల పక్షాన ఉంటుందని మేము అనుకుంటున్నాము. అందుకనే మీడియా ముఖంగా మీరు తెలియజేయాలి.